Flashback. ఇంటర్వెల్ అయిపోయింది. ఇప్పుడు ఇంటర్వెల్ అవ్వగానే మన సీఎం పడుకున్న సీఎం నిద్రలోంచి లేస్తారనమాట. సడన్ గా అలా ఉండగా మన హీరో ఈ హాస్పిటల్లో జరుగుతున్న క్రైమ్ గురించి వాళ్ళ ప్రొఫెసర్ కి చెప్తాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విషయాన్ని మన చైర్మన్ గారికి డీజీపీ గారికి చెప్పాలి. పద నువ్వు క్యాచ్ చేయగలవా? క్యాచ్ చేయగలవా? ఆ డాక్టర్ క్యాచ్ చేయగలవా? ఎక్స్క్యూజ్ మీ, ఆర్ యూ మిస్టర్ రబి? Yes, sir. So, you are going to be discharged today. And this is your discharge summary. Chala mariyadaga biting game anadu. Sir, inta sudden ga discharge anti నా హెల్త్ ఇంకా సెట్ కాలేదు సార్. మరి నువ్వు పేషెంట్ పేషెంట్ లో ఉండగా సీఎంని కాపాడతా, సన్నీలని కాపాడతా అంటే కూర్చోబెట్టి ముద్దు పెట్టుకుంటారా? ఎక్స్క్యూజ్ మీ సార్, డాక్టర్ కడలి కాల్ చేశారు సార్. మీ స్టూడెంట్ అభికి హెడ్ ఇంజరీ అయిందంట, మీకు ఇన్ఫార్మ్ చేయమన్నారు. హే, యూ డోంట్ వర్రీ, ఆడికి ఎలాగో బ్రెయిన్ లేదు, మీరు ఏం కంగారు పడకండి. నీ కళ్ళు ఏమన్నా కాకులు మింగేయంట్రా, తల మీద బ్లడ్ కాకుంటే ఏమైందని అడుగుతావు? చెప్పరా సార్, దిస్ ఇస్ అబిస్ డెత్ స్ట్రక్చర్, ఇట్ టేక్స్ ఆల్మోస్ట్ 8 డేస్ టు కిల్ హిమ్. ఆ చంపేది ఏదో కొంచెం తొందరగా చంపండి సార్, మాకు సినిమా చూడాల్సిన పని కూడా ఉండదు, మేము వెళ్ళిపోతాం ఇంటికి. అవును, మెట్ల మీద చాలా ఎలా స్కిట్టేవరా? దోలెక్కి మెట్ల మీద భరతనాట్యం చేశానరా, నీకెందుకు? సీఎం గారిని ప్రొటెక్ట్ చేయడానికి ఇప్పుడు ఏం చేద్దాం? సీఎం గారిని ప్రొటెక్ట్ చేయడానికి ఏం చేద్దాం అని ఆయన అడగడం మానేసి ఆయన ముందు హాస్పిటల్ నుంచి బయటికి మింగారనుకో, అంత సెట్ అయిపోద్ది. మెల్లగా, నేను టాబ్లెట్స్ తీసుకొస్తాను. అభి, ఎనీథింగ్ బిట్వీన్ యూ అండ్ కడలి? అది ఎందుకు అడుగుతారులేండి, స్టార్టింగ్ నుంచి మాకు ఒకటే మ్యూజిక్. సినిమా స్టార్టింగ్ లో మొదలు పెట్టాడు సార్, ఎండ్ అయ్యే వరకు ఒకటే మ్యూజిక్, ఇంత గ్యాప్ కూడా ఇవ్వలేదు సార్. మామయ్య అంట, అల్లుడంట, అభి అంట, నా బొంగ. అయిందా? బాగా అయింది. లేకపోతే మామయ్య మామయ్య అంట, ఇది ఇప్పుడు మామయ్య మామయ్య. సార్, అది ఇప్పుడు నైట్ 11:30 PM అభికి నేను ఇచ్చే ఇంజెక్షన్తో అతని డెత్ స్ట్రక్చర్ కంప్లీట్ అవుతుంది సార్. మైండ్ బ్లోయింగ్ అండ్ బిలీవబుల్, రికార్డు తిరిగేస్తుంది అమ్మ బాబాయ్. మన హీరో ఇంకా కొంతమంది కలిసి ఆ డాక్టర్లు అందరినీ వేసి పడగొడతారు చాలా తెలివిగా. ఇన్వెస్టిగేషన్ చేసి ఎవరో కనుక్కొని మొత్తం అందరినీ వేసి పడగొడతారు. ప్రొఫెసర్కే తెలియని ఇంకో విషయం ఏంటంటే ప్రొఫెసరే మెయిన్ కల్ప్రిట్ అన్న విషయం హీరోకి ముందే తెలుసు, కానీ ప్రొఫెసర్ దగ్గరికి వెళ్ళి చెప్పి ప్రొఫెసర్ని ఎదిపప్పని చేసి హీరో పెద్ద తెలివైన వాళ్ళలాగా అన్నీ తెలుసుకుని అందరినీ గురించి తెలుసుకుని చంపేస్తాడు. అది మెయిన్ ట్విస్ట్ ఆఫ్ ది ఫిలిం. Fantastic, superb, mind-blowing, unbelievable. ఇంక ఎలాగో తెలిసిపోయింది డాక్టర్ని చంపేశారు కాబట్టి ఇంక సీఎంని కూడా ప్రొఫెసర్ బతికిచ్చేస్తాడు. తర్వాత హీరో ప్రొఫెసర్ని కూడా చంపేస్తాడు, సినిమా అయిపోయింది. సీఎం ఇంటికి వెళ్ళిపోతాడు, ఈడి ఇంటికి వెళ్ళిపోతాడు, సెట్, సినిమా అయిపోయింది. ఖతం, బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. పాటలు పాటలుగా చూస్తే ఇది కూడా బాగానే ఉందే. అయిపోయి